హిందీ చిత్ర పరిశ్రమకు మరో షాకింగ్ న్యూస్. బాలీవుడ్ వర్ధమాన తార రాలిపోయింది. వెండితెరపై ఎంతో భవిష్యత్ ఉందంటూ అందరితో మెప్పు పొందిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబై బాంద్రాలోని తన ఇంట్లోనే అతను సూసైడ్ చేసుకున్నాడు. సిల్వర్ స్క్రీన్పై ధోనీగా మెప్పించి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న సుశాంత్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మానసిక సమస్యలే సుశాంత్ సూసైడ్కి కారణం కావచ్చని అంటున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ మూతపడింది. దాంతో సినీ ఇండస్ట్రీతో సంబంధం ఉన్న వారికి పని లేకుండా పోయింది. పనులు ఆగిపోవటంతో డబ్బులకు కూడా ఇబ్బంది ఏర్పడింది. పైగా సుశాంత్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశ గత వారం ఆత్మహత్య చేసుకుంది. 14వ అంతస్తు నుంచి దూకి ఆమె ప్రాణాలు తీసుకుంది. ఇది సుశాంత్ ను మానసికంగా దెబ్బతీసిందని సమాచారం. ఇక నటి రియా చక్రవర్తితో సుశాంత్ సహజీవనం చేస్తున్నాడనే రూమర్లున్నాయి. వీళ్ళిద్దరూ చాలాసార్లు జంటగా కనిపించడంతో వాళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారని ప్రచారం జరిగింది. సుశాంత్ గాని రియా గాని ఈ రూమర్లను ఖండించలేదు, అలాగని ఒప్పుకోనూ లేదు. ఈ లవ్ వ్యవహారం కటీఫ్ చెప్పుకునే పరిస్థితికి వచ్చిందని అంటున్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు, మానసిక ఒత్తిడితో సుశాంత్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడని తెలుస్తోంది. గత 6 నెలలుగా సుశాంత్ తీవ్రమైన మెంటల్ ప్రెషర్ తో ఇబ్బంది పడుతున్నట్లు అతని స్నేహితులు చెప్తున్నారు. ఆ ఒత్తిడి నుంచి బయటపడేందుకు చికిత్స కూడా తీసుకుంటున్నట్టు సమాచారం. శనివారం కూడా దగ్గరి వ్యక్తులను సుశాంత్ తన ఇంట్లోనే కలిశాడు. రాత్రి పొద్దుపోయే వరకు వాళ్లతోనే గడిపాడు. అంతా వెళ్లిపోయిన తర్వాత పడుకున్న సుశాంత్ ఉదయం ఎంతకీ లేవలేదు. ఉదయం ఇంటిని శుభ్రం చేసే వ్యక్తి వచ్చినప్పటికీ సుశాంత్ రూమ్లోకి వెళ్లలేదు. మధ్యాహ్నం మరోసారి వచ్చిన అతను సుశాంత్ నిద్ర లేవకపోవడం గమనించి తలుపు బాదాడు. ఎంతకీ తలుపు తీయకపోవడంతో సుశాంత్ స్నేహితులకు ఫోన్ చేసి చెప్పడంతో వాళ్లు వెంటనే వచ్చి తలుపులు బద్దలు కొట్టారు. అప్పటికే సుశాంత్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దాంతో వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డిప్రెషన్తోనే సుశాంత్ సూసైడ్ చేసుకుని ఉండొచ్చని సమాచారం. అతను చివరిసారిగా పెట్టిన పోస్టే ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. జూన్ 3న ఇన్స్టాగ్రామ్ లో సుశాంత్ ఓ పోస్ట్ పెట్టాడు. తన తల్లితో దిగిన ఫోటోను పోస్ట్ చేసిన సుశాంత్ తన బాధనంతా కవితాత్మకంగా చెప్పుకొచ్చాడు. కన్నీటి బొట్టు నుంచి ఆవిరైన గతం, అంతంలేని కలలతో చిరునవ్వును చెక్కడం, అశాశ్వతమైన ఈ జీవితంలో ఆ రెండింటి మధ్య ఏమీ తేల్చుకోలేకపోతున్నా అమ్మా అంటూ సుశాంత్ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడలేక సుశాంత్ తనువు చాలించాడంటూ స్నేహితులు కన్నీరు మున్నీరవుతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ 1986 జనవరి 21న బీహార్లోని పాట్నాలో జన్మించాడు. నటుడు కావాలన్న ఆశయంతో ముంబైకి వచ్చిన సుశాంత్ మొదట టీవీ సీరియల్స్లో నటించాడు. కిస్ దేశ్ మే హై మేరా దిల్చిల్ షో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. డాన్సర్గా కూడా ప్రతిభ చాటుకున్నాడు. పవిత్ర రిస్తాకు అవార్డు కూడా పొందాడు. అలా అలా సినీ ఇండస్ట్రీకి చేరాడు. 2013లో కైపోచే సినిమాతో హీరోగా బాలీవుడ్ అరంగేట్రం చేశాడు. అది హిట్ కావటంతో అవకాశాలొచ్చాయి. శుద్ధి దేశీ రొమాన్స్ చిత్రంలో నటించి మెప్పించాడు. 2015లో వచ్చిన డిటెక్టివ్ భ్యోమకేష్ బక్షే మూవీలో డిటెక్టివ్ పాత్రలో అందరినీ ఆకట్టుకున్నాడు. అమీర్ ఖాన్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పీకే చిత్రంలో సపోర్టింగ్ రోల్లో కనిపించాడు. 2016 సుశాంత్ రాజ్పుత్ కెరీర్లో టర్నింగ్ పాయింట్. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా నిర్మించిన ధోనీ బయోపిక్లో నటించే అవకాశం సుశాంత్కు దక్కింది. ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీలో అద్భుతమైన పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. ఆ మూవీలో నటనకు గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు. 2019లో చిచ్చోరే సినిమాలో సుశాంత్ నటన అల్టిమేట్గా ఉంది. కేదార్నాథ్ చిత్రంలో లవర్ బాయ్ పాత్రలో అందరినీ అలరించాడు. సుశాంత్ చివరిసారిగా వెండితెరపై కనిపించిన చిత్రం చిచ్చోరే. 2019లో విడుదలైన ఆ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. చిచ్చోరే మూవీలో ఓ డైలాగ్ ఉంటుంది. ఆ సినిమాలో తండ్రి పాత్ర పోషించిన సుశాంత్ సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదని కొడుక్కు చెప్తాడు. సూసైడ్ చేసుకోవద్దంటూ వెండితెరపై చెప్పి కన్నీళ్లు పెట్టించిన సుశాంత్ నిజ జీవితంలో ఆ మాటకు కట్టుబడలేకపోయాడు. तुम्हारा रिजल्ट डिसाइड नहीं करता है कि तुम लूजर हो कि नहीं, तुम्हारी कोशिश डिसाइड करती है. पर कोशिश तो आपने बहुत करी ना बेटा. हाँ,
కారణమేదైనా సూసైడ్ చేసుకుని అందరినీ శోకసంద్రంలో ముంచేసి వెళ్లిపోయాడు. సుశాంత్ సింగ్ నటుడు మాత్రమే కాదు, సేవా కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సుశాంత్ ఫర్ ఎడ్యుకేషన్ పేరుతో సేవా సంస్థ కూడా నడుపుతున్నాడు. సుశాంత్ సూసైడ్ బాలీవుడ్ ని షాక్ కు గురి చేసింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ సహా బాలీవుడ్ ప్రముఖులంతా సుశాంత్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీమిండియా క్రికెటర్లు కూడా సుశాంత్ మరణాన్ని తట్టుకోలేకపోయారు. మిస్టర్ కూల్ మహేంద్ర ధోని కూడా కన్నీటి పర్యంతమయ్యాడు.